వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్ చూస్తే బాలీవుడ్ నటి కదంబరి జాధ్వానికి ఎస్పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆమెను వేధించిన వారిపై చర్యలు చేపట్టాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. ఆమె నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని సూచించారు. వెంటనే సమగ్ర నివేదిక అందించారని చెప్పారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు నిమిత్తం అప్రమత్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. సచివాలయంలో పలు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి దృష్టికి ముంబై నటి వేధింపుల కేసు వచ్చింది. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. ఉన్నత స్థాయి విచారణకు ఆయన ఆదేశించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముంబైకి పోలీసుల బృందాన్ని పంపిస్తామని విజయవాడ సిపి తెలిపారు. కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. నిజాలు వెలికి తీస్తామని ఆయన వెల్లడించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈ కేసులో ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఐపీఎస్లపై ఉన్న ఆరోపణలపై డీజీపీతో చర్చిస్తారని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఇక డీజీపీ ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్లపై విచారణ ఉంటుందని తెలిపారు. రాతపూర్వకంగా ఫిర్యాదు అందనప్పటికీ వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేపడతామని ఆయన తెలిపారు. బాలీవుడ్ నటి కదంబరి జాధ్వానికి ఎస్పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆమెను వేధించిన వారిపై చర్యలు చేపట్టాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. ఆమె నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని సూచించారు. వెంటనే సమగ్ర నివేదిక అందించారని చెప్పారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు నిమిత్తం అప్రమత్తమయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. సచివాలయంలో పలు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి దృష్టికి ముంబై నటి వేధింపుల కేసు వచ్చింది. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. ఉన్నత స్థాయి విచారణకు ఆయన ఆదేశించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముంబైకి పోలీసుల బృందాన్ని పంపిస్తామని విజయవాడ సిపి తెలిపారు. కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. నిజాలు వెలికి తీస్తామని ఆయన వెల్లడించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈ కేసులో ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఐపీఎస్లపై ఉన్న ఆరోపణలపై డీజీపీతో చర్చిస్తారని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. డీజీపీ ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్లపై విచారణ ఉంటుందని తెలిపారు. రాతపూర్వకంగా ఫిర్యాదు అందనప్పటికీ వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేపడతారు మని ఆయన తెలిపారు. రైటికి విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్, థ్యాంక్ యూ స్వాతి. గత 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలన ఘటన అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ సినీ నటి ఎవరు, వాళ్ళకి ఈ ఆరోపణలు ఏంటనేదని కూడా ఆంధ్ర ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా చూసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా గత 2 రోజుల నుంచి కూడా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక సినీ నటిపై 40 రోజులు బంధించారనే వార్తలు అయితే గుప్పించకూడదంతో కూడా దీనిపై కూడా ఈ రోజు ఒక సమీక్ష కార్యక్రమంలో కూడా చంద్రబాబు దీనిపై కూడా ఒక 5 నిమిషాలపై కూడా దృష్టి సారించారు. దీనిపై కూడా చంద్రబాబు సీరియస్ అయిన ఘటన కూడా చేసుకుంది. దీనిపై కూడా ఇప్పటికే ఈ దీనిపై వాళ్ళకి ఈ కథ ఈ సంబంధించి ఈ వార్త సంబంధించి పూర్తి వివరాలు అందించాలంటూ కూడా సీఎం అయితే అడిగారు. దీనిపై కూడా పూర్తి సీరియస్ అయ్యారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీ తిరుమలరావును కూడా దీనిపై పూర్తి విచారణ చేసి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇప్పటికే విజయవాడ ఉన్నటువంటి కమిషనర్ తిరుమల రాజేంద్ర బాబుకు కూడా పూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఘటనపై కూడా పూర్తి విచారణ చేసి ఈ దీంట్లో ఉన్న ఎవరైతే నిందితులు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు కావచ్చు, వీళ్ళపై కూడా పూర్తి విచారణ చేసి దానిపై పూర్తి నివేదిక అందించాలంటూ కూడా డీజీపీ అయితే మాత్రం విజయవాడ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై కూడా ఆరా తీసినటువంటి విజయవాడ కమిషనర్ ఈ దీంట్లో కొంతమంది అధికారుల పేర్లను అయితే మాత్రం ప్రస్తావన చేశారని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఇటు సోషల్ మీడియాలో పాటు టీవీలో కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో పనిచేసిన ఎవరైతే విజయవాడ కమిషనర్ గా పనిచేసిన రతన్ టాటా కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి విశాల్ గుండి కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇటు సినీ నటి కదంబరి పేరు కూడా విచారణలో ఈ పేరు బాగా వినిపించింది. దీంతో కూడా ఇప్పటికే నిన్న ఒక మీడియాలో కూడా ఆమె ఆన్లైన్ డిబేట్ కు వచ్చి తన బాధను కూడా వెలిపించిన పరిస్థితి మనకి చోటు చేసుకుంది. దీనిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదును స్వీకరించేందుకు కూడా అంత చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు చేసింది. దాంట్లో కూడా కొన్ని విస్తృపోయే ఘటనలు ఫిర్యాదులో కూడా ఆమె పొందుపరిచిందని చెప్పుకోవచ్చు.
దీనిలో కూడా ముఖ్యంగా చూసుకునేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం కొంతమంది రాజకీయ నాయకుల పేర్లతో పాటు కొంతమంది ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా దీంట్లో లిఖితపూర్వకంగా ఆన్లైన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికే అటు క్రాంతి రాణా టాడర్ కావచ్చు, విశాల్ గురేణి కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా విజయవాడ పిలిపించి దర్యాప్తు విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే మాత్రం విజయవాడ కమిషనర్ రాజేంద్ర బాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళని కూడా విజయవాడ పిలిపించి మరికొన్ని రోజు రేపు ఎల్లుండే వాళ్ళని విజయవాడ పిలిపించి విచారణ చేసేందుకైతే మాత్రం ముందు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. మరికొన్ని చూసుకునేది మాత్రం ఇదంతా కథ కూడా 40 రోజులు కూడా వాళ్ళు విజయవాడలో ఉన్నటువంటి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ లో 40 రోజులు బంధించి ఏదైతే కదంబరి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, నలుగురు కుటుంబ సభ్యులు అందరినీ కూడా విజయవాడ సమీపంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో 40 రోజులు బంధించారు. వాళ్ళకి ఎవరు సహకరించారు 40 రోజులు ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ లోకి ఎవరిని వెళ్ళాలంటే అధికారుల అనుమతులతోనే లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఆ ఎంపీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళకి ఎవరు అనుమతులు తీసుకున్నారు, వాళ్ళు ఎలా రాణించారు అన్నపై కూడా వాళ్ళపై కూడా విచారణ చేయాలంటే కూడా స్థానికులు అయితే మాత్రం కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్లు మాత్రం ఇప్పటికే ఈ ఘటనపై అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా పూర్తిగా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరికొన్ని పేర్లు అయితే మాత్రం దీంట్లో వినిపిస్తున్నాయి, వాళ్ళ పేర్లు కూడా విచారణలో ఇటు ఐపీఎస్ అధికారులు కూడా విచారణ చేస్తే కనుక దాంట్లో ఏమి ఎంత సమాచారం బయటకు వస్తుందో అనేది వేచి చూడాల్సింది. దీనిపై కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఎవరు పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి అయితే వాళ్ళ కూడా కొంతమైతే భయం అయితే వెంటాడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంకొక విధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే అటు నది కదంబరి కూడా తన కుటుంబానికి ప్రాణహాని ఉంది, మమ్మల్ని ఇక్కడ ఉన్నా కూడా ఇప్పటికే ఫోన్లో వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె నిన్న మీడియాలో కూడా వెలుబుచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చూసుకున్నట్లయితే మాత్రం మన ఈ ఓవరాల్ గా ఈ కథ కూడా గత 3 రోజుల నుంచి అయితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో అయితే మాత్రం ఒక ఉత్కంఠతో మాత్రం నెలకొంది. ఒక ఈ సినీ నటికే ఎట్లాంటి వేధింపులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి, అటు హై ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఒక సినీ నటి సెలబ్రిటీకే ఎంత వేధింపులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకెలాంటి ఉన్నారో, ఇంకెంతమంది బయటకు పడతారో, ఈ కేసులో విచారణ చేసి నిందితులకి కఠినమైన శిక్షలు అందిస్తే కనుక మరికొంతమంది కూడా బయటకు వస్తారని చెప్పేసి అయితే మాత్రం మనకి తెలుస్తుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.